ఈరోజు మనం సమోసా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లో మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి సమోసాలోకి. సన్నగా తురుముకున్నటువంటి క్యారెట్, అలానే పన్నీర్ మనం నూనెలో లైట్గా వేయించి ఇలా ఫ్రై చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ వచ్చేసి అటుకులు ఉంటాయి కదా, అదండి మామూలుగా స్వీట్ అటుకులు కాకుండా మామూలు అటుకులు, అవి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ అలానే ఉప్పు మీ రుచికి సరిపడినంతగా. సో ఇవన్నీ వేసేసి ఈ పదార్థాలన్నీ బాగా కలిసేలాగా గరిటెతో లేదా గరిటెతో సరిగా రాదు అనుకుంటే ఇలా చేతితోటి బాగా కలిపేసుకొని ఈ స్టఫింగ్ని మనం పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం షీట్స్, సమోసా షీట్స్ మనకు ఆన్లైన్లో లేదా సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయండి. ఆ షీట్స్ తోటి ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఇవి షీట్స్, వీటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మడిచినట్టుగా ఇట్లా చేసి, నెక్స్ట్ మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నటువంటి క్యారెట్ ఈ పదార్థాన్ని దీంట్లో పెట్టేసి మొత్తం హోల్డ్ చేసేసుకోవడమే వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ మనం మైదా పిండి ఉంటుంది కదండి, దాన్ని కొంచెం జోరుగా చేసుకొని వాటర్లో వేసి ఇలా మైదాతో దీన్ని ఎడ్జెస్ని మొత్తం కవర్ చేసేయాలి. ఆ స్టఫింగ్ రాకుండా మనం ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరొక షీట్ని చూద్దాము. చూసారు కదండి ఎలా మీకు డీటెయిల్గానే అర్థమవుతూ ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ పుడితే సరిపోతుంది దీంట్లోకి. సో ఇలా ఎడ్జెస్ బయటికి రాకుండా మనకి వీటిని మైదాతోటి ఇలా కవర్ చేసేసుకోవాలి. మనం ఇవి మామూలు సమోసాలు కాదండి, మనం పన్నీర్ వేస్ట్ చేస్తున్నాం. అటుకులు పన్నీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ సమోసా వచ్చేసి. సో ఇవి చేసాం కదండి, ఇవి మనకి ఒకవేళ ఈ షీట్స్ లేని వారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాము. సో మొత్తం ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం మైదా పిండిని ఒక ముద్దలా చేసుకోవాలండి, ఇవి చూపిస్తున్న విధంగా. సో దీన్ని మనం చపాతీలాగా మీకు ఎంత వీలైతే అంత సన్నగా దీన్ని చపాతీలాగా చేసుకోవాలి. మీకు వీలైనంత బాగా పల్చగా చేసుకోవాలండి దీనిని పెద్దగా. మనం ఇప్పుడు వీటితో సమోసా షీట్స్ అనేది ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది చూస్తున్నాము. సో పతలాగా చేసుకొని, మరీ పతలాగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా మనకి అర్థమైపోతుంది చూస్తేనే. సో అలా చేసుకొని పక్కన పెట్టేసుకొని వీటిని మనం చేసుకున్న వెంటనే ఇలా ప్యాన్ మీద జస్ట్ అలా లైట్గా 2 సైడ్స్ వేడి చేయాలండి. సో ఇలా 2 వైపులా బాగా కాల్చిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం వీటిని సమోసా స్లైడ్స్ లాగా ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా 4 సైడ్స్ని ఎడ్జెస్ని ఇలా కట్ చేయాలి. మనకి రౌండ్ షేప్లో వచ్చింది కదండి, సో వీటిని మనం 4 భాగాలుగా ఇలా చుట్టుపక్కల మొత్తం ఎడ్జెస్ మొత్తం కట్ చేస్తే మనకి షీట్స్ అనేవి వస్తాయి. సో ఇలా మొత్తం చేసుకున్న తర్వాత వీటిని 3 భాగాలుగా చేసుకోవాలి. 3 భాగాలుగా చేసుకొని వీటిని ఇలా కత్తితోటి మనం ఇలా కట్ చేసుకుంటే మనకి షాప్లో లాగానే షీట్స్ వచ్చేస్తాయండి. సో చూసారు కదా మనకు షీట్స్ రెడీ అయిపోతున్నాయి.
సో ఇలా షీట్స్ రెడీ అయిపోయిన తర్వాత ఇందాక మనం తీసుకున్నటువంటి సమోసాలోని స్టఫింగ్ ఉంది కదండి దాన్ని కూడా సేమ్ ఇలానే ఇందాక ఎలాగైతే చేసుకున్నామో అలానే చేసి దీంట్లో పెట్టేసేయాలి దీన్ని కూడా మనం సేమ్ మైదా పిండి తోటి వీటిని లోపల ఉన్నటువంటి బయటికి రాకుండా అంటించేయాలి చాలా ఈజీ అండి మనం బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే ఈజీగా సమోసా అనేది రెడీ చేసుకోవచ్చు వాళ్ళు ఆనియన్స్ అవన్నీ వేస్తారు మనం అవేమీ వేసుకోవడం లేదు జస్ట్ క్యారెట్ పనీర్ అవన్నీ వేసినాం మనం అటుకులు సో ఇవి కూడా మనం మొత్తం రెడీ చేసుకొని ఒక ప్లేట్ లో ఇవి కూడా పక్కన పెట్టేసుకుందామండి సో మనం ఇందాక ఎడ్జెస్ అన్ని మనం కట్ చేసి పడేసాం కదండి అవి వేస్ట్ కాకుండా మనం ఇప్పుడు వాటిని కూడా ఇలా ఒక స్లైసెస్ లాగా మనం కట్ చేసుకోవాలి మనం ఇందాక మిగిలిపోయిన వాటిని పడేయకుండా వీటిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు వీటిని మొత్తం ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసి ఇది కూడా మనం పక్కన పెట్టేసుకొని ఉందాం సో సమోసాలు ప్లస్ ఇవన్నీ పక్కన పెట్టేసి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం వీటిని ఆయిల్ లో వేయించాలి సో మనం డీప్ ఫ్రై కి ఆయిల్ రెడీ చేసుకుందాం సో ఇలా ఒక అడుగు మందంగా ఉండేటువంటి ఒక బాండి పెట్టుకొని మనం డీప్ ఫ్రై కి సరిపడినంతగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేట్ అయిన తర్వాత ఫస్ట్ మనం షాప్ లో కొన్నటువంటి సమోసాని వేస్తున్నామండి వీటిని మంట మాత్రం కంపల్సరీ లో ఫ్లేమ్ లో పెట్టుకొని నిదానంగా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి లేకుంటే పైన ఉడికిపోవడం లోపల పచ్చిగా ఉండడం అనేది జరుగుతుంది లోపల ఉన్నటువంటి స్టఫింగ్ మొత్తం పచ్చిగా ఉంటుంది సో వీటిని నిదానంగా లో ఫ్లేమ్ లో పెట్టేసి మంటని ఇలా వేయించుకోవాలి రెండు వైపులా బాగా కాలే విధంగా మరి గట్టిగా మాడనీయకుండా వీటిని జస్ట్ గోల్డెన్ కలర్ లో వచ్చేలాగా చూసుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది వీటిని తీసేసి మనం పక్కన పెట్టేసుకుందామండి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం మైదా పిండితో మనం ఇంట్లో చేసుకున్నాం కదండి హోమ్ మేడ్ సమోసా అవి కూడా వేస్ట్ చూద్దాం సో అవి కూడా చూసారు కదండి ఎలా వచ్చేస్తున్నాయో సో వాటికి వీటికి పెద్ద తేడా ఏమీ ఉండదు సో అవైతే మనం చేసుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ సమోసా రెడీ అయిపోయింది ఇవి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయని మీరందరూ కంపల్సరీ ట్రై చేయండి పైకి పెట్టు బా రావట్లే షేపు రెండు రకాల సమోసాలు రెడీ అయిపోయినాయి అలానే మనం ఇందాక తీసుకున్నాం కదండి లాస్ట్ మిగిలినటువంటి ఎడ్జెస్ తోటి మనం కట్ చేసాం కదా సో వాటిని కూడా మిగిలిన ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుందాం ఇవి కూడా పిల్లలకి పెడితే తింటారు చాలా బాగుంటాయి ఇవి కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా వీటిని ఇవేమీ చెడిపోవండి ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నా కూడా వన్ వీక్ దాకా ఉంటాయి సో వీటిని కూడా మరీ మాడనివ్వకుండా లైట్గా ఇలా గోల్డ్ కలర్లో వచ్చేలాగా చూసుకొని వీటిని కూడా పక్క తీసేసుకుందాం సో వీటిలో మనం చిటికెడు ఉప్పు అలానే లైట్గా కారం వేసుకొని వీటిని కలిపేసి ఇవి కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అండి ఇవైతే వన్ వీక్ దాకా ఉంటాయి సో పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదండి మనం సమోసాని ఎలా తయారు చేసుకోవాలో అది అన్నీ చూసాము సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే